అధికారం చేపట్టిన నాటి నుంచి అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం పలు పథకాలు కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారోగ్యం రంగంలో ప్రధానంగా అత్యవసర సేవలు అందించే 108-104 అంబులెన్సులను ప్రజలకు అందుబాటులోకి తేవడంలో మరో అడుగు ముందుకు వేశారు. ఇప్పటికే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి రాష్ట్రంలో 95% కుటుంబాలపై ఆరోగ్యశ్రీ ద్వారా భరోసా కల్పించిన సీఎం జగన్ ఇప్పుడు అత్యవసర వైద్య సేవలు అందించే 108-104 సర్వీసుల్లో కూడా తనదైన ముద్ర వేశారు. ఒకేసారి ఏకంగా 1088 వాహనాలను నేటి ఉదయం 9:35 విజయవాడ నడిబొడ్డున బెన్ సర్కిల్లో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ వాహనాలన్నీ జిల్లాలకు నేరుగా వెళ్లిపోనున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన 108-104 సర్వీసులను గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేయగా ఇప్పుడు సీఎం జగన్ వాటికి అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. కొత్తగా తయారయ్యే 108 తిరుగులేని వైద్యాన్ని ఇచ్చేటట్టు, గొప్పగా అమ్ముతామయ్యే 104 చక్రాల ఆసుపత్రి కదిలెను చూడు. పాత తరం అంబులెన్సులన్నీ పోయి 5-star అంబులెన్సులు వచ్చను బాయి. అవసరానికి అంది వచ్చు వైద్యం తోటి మెరుగైన పనితీరుతో ఇకపై హాయి. ఇంటింటి పెద్ద కొడుకు 104 ఆదుకునే చిన్న కొడుకు 108 కొత్తగా తయారయ్యే 108 తిరుగులేని వైద్యాన్ని ఇచ్చేటట్టు అరే గొప్పగా ముస్తాబయ్యే.